ओम नमः शिवाय। ओम नमो आदित्याय सोमाय मंगलाय बुधाय सगुरु शुक्र स्मृति चराहुवे केतु नमः। ओम नमः शिवाय। नमस्ते अंडी। मीरु सिंह राशिलो पुट्टि उन्नट्लयिते नेनु चेप्पिन तेदीलो गनुक मीरु पुट्टि उन्नट्लयिते मीरु जीवितंलो परिपालकुलुगा लेदा ओक राजकीय नायकुलुगा गवर्नमेंट उद्योगस्तुलुगा कांट्राक्टर्लुगा కోట్లకు అధిపతులుగా సంపన్నులుగా ధనవంతులుగా వంద మంది కాదు లక్ష మందిని కమాండ్ చేసే స్థాయి మీ చేతుల్లో మీ మీ యొక్క కుడి చేతి చూపుడు వెలుగుందంత పవర్ వేరే వాళ్ళకు ఉండదు. అలా ఉంటుంది మీ లైఫ్. మీరు కనుక సింహరాశిలో పుట్టి ఉంటే నేను చెప్పిన తారీఖులు కనుక పుట్టి ఉంటే, ఎందుకంటే సింహరాశిని మనం పేరుతోనే చెప్పేయచ్చు. సింహరాశి సింహం లాంటి జీవితం, మంచి వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్, ఒక స్థాయి, ఒక కమాండింగ్, ఒక పట్టుదల, ఒక లక్ష్యం, ఈ వంద చెప్పొచ్చండి వీళ్ళ గురించి. కానీ మీరు సమస్యల్లో ఉన్నారు అంటే దానికి అర్థం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎలాంటి వాళ్ళు ఎక్కువగా సమస్యల్లో ఉంటారు అని అంటే కనుక, ముఖ్యంగా ఒక పేరులో దోషం ఉన్నా, పేరులో సంఖ్యాబలం రాంగ్గా ఉన్నా, లేదా సింహరాశిలో పుట్టి జన్మ జాతకుడికి జాతకంలో దోషాలు ఉన్నా, లేదా దోషాలు అంటే ఏదో జపాలు చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాదండి. ఒక వ్యక్తికి మీకు ఉదాహరణ చెప్తున్నా, ఒక వ్యక్తి ఒకరోజులో 30 కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి ఉన్నాడు. ఒకరోజులో 30 కోట్లు రూపాయలు అంటే 30 కోట్ల రూపాయలు అండి. తను పుట్టింది 1వ నెంబర్లో పుట్టాడు, కానీ తన ఆస్తి 100 కోట్లు ఉన్న తర్వాత కదా. కానీ ఒకరోజులో పోగొట్టుకున్నాడు. కానీ ఎప్పటికీ తన వయసు 47 ఏళ్ళకి, తను 22 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాడు, 47 సంవత్సరంలో అంత పోగొట్టుకున్నాడు. అంటే 27 ఏకచక్ర ద్వదిగా ఎదిగాడు, కానీ మొత్తం పోగొట్టేసుకున్నాడు. అంటే అతనుకున్న మెయిన్ సోర్స్ మొత్తం పోగొట్టేసుకున్నాడు. ఎందుకు జరుగుతుంది ఇలాగా? కొంతమందికి రిలేషన్ తక్కువని బ్రహ్మాండ అన్యోన్యంగా ప్రాణంగా ఉంటారు, తక్కువని విడిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వెనరు. పిల్లలు తలపట్టుకుని బతకాల్సి వస్తారు తల్లిదండ్రులు. కొంతమంది దాని ఏమంటారంటే ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూనే ఉంటారు. కొంతమంది 1వ నెంబర్లో పుట్టి ఉంటారు, సొంత ఇల్లు ఉండదు, ఒక ప్లాట్ కొన్నాం కానీ కొనలేదు, అడ్డంకులు పడుతూనే ఉంటాయి. ఎవరైనా డబ్బిస్తారు తిరిగి రాదు, తీసుకుని తిరిగి ఇవ్వలేరు. ఇలాంటివి అసలు కోరలుగా జరుగుతాయండి, కోరలు. కారణం అనేక రకాలుగా ఉంటాయి, ఒక్కొక్కటి చెప్తాను మీకు, మీకు క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 5వ నెంబర్ లేదు అనుకోండి. సపోజు మీ డేట్ ఆఫ్ బర్త్ 10 ఫిబ్రవరిలో పుట్టారు, 1987లో పుట్టారు. దీనికి ఒకసారి ఇది ఒకటి వేసుకోండి, మీరు ప్రతి ఒక్క వ్యక్తి వేసుకోవచ్చు అండి. దీన్ని లో షూ గ్రిడ్ అంటారు. 1 అంటే 1, 2 అంటే 2, 1 అంటే మళ్ళా 1, 9 అంటే ఇక్కడ 9, 8 అంటే 8, 7 అంటే ఇక్కడ 7. ఇందులో మనకు ఇలా 3 రోస్ ఖాళీగా ఉన్నాయి చూడండి. ఇది వీళ్ళు ఎప్పటికీ లైఫ్లో హ్యాపీగా ఉండరు, సక్సెస్ కాదు ఫెయిల్యూర్, ముందుకు వెళ్ళలేరు. తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి కానీ ప్రయోజనం ఉండదు. ఇతని పేరు వచ్చి మహేందర్ అండి. మహేందర్ ఈ పేరులోని విలువ ఒకసారి చూడండి. M అంటే 4, 1, 5, 5, 5, 4, 1, 2, 4, 5, 10, 15, 20, 29, 30, 31, 32 అండి. 2, 3, 7, 17, 22, 23 4, 5, 10, 15, 20, 24, 25, 27 అండి. 9వ నెంబర్ చాలా మంచి నెంబరే, కానీ ఇంటి పేరు సి అండి. సి అంటే ఎంత? 3. 9 1 3 ఎంత? 12. 12వ నెంబర్ని హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు, టోటల్ రివర్స్. 22 ఏళ్ళు 25 ఏళ్ళు కష్టపడ్డాడు, 30 కోట్లు పోగొట్టేశాడు, దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఆయనకి. అలా అని చెప్పి జాతకాలు చూసుకోడు అంటే బ్రహ్మాండంగా చూసుకుంటాడు. నక్షత్రాలు, పండగలు, గ్రహాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, దానాలు, ధర్మాలు బ్రహ్మాండంగా చేస్తాడు. మంచి పర్సన్ ఇతను. కానీ
ఎందుకు నష్టపోయాడు అంటే ఇలాంటి చార్ట్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా సర్వం కోల్పోతారు. ఇలాంటి నెంబర్ పేర్లు ఉన్న వాళ్ళు ఎప్పటికైనా అడ్డంకులతోనే జీవితం, టైం వేస్ట్. రేపు అయిపోతుంది అనుకుంటారు కానీ అవ్వదు, 10 రోజులు పడుతుంది. 10 రోజులు అయిపోతుంది అనుకుంటారు కానీ అవ్వదు, 20 రోజులు పడుతుంది. 1 సంవత్సరంలో అవుతుంది అనుకుంటారు, 10 ఏళ్ళైనా అవ్వదు. అలాంటి రాంగ్ ఉంటుందండి. పేరులో ఉన్న, పేరులో ఉన్న అర్థంలో ఉన్న, ఆ పేరులో అక్షర సరళిలో ఉన్న, ఆ వ్యక్తి సంతకం చేసే విధానంలో ఉన్న, ఆ బర్త్ చార్ట్లో ఉన్న, ఇవన్నీ ఖచ్చితంగా కూలంకుషంగా తెలుసుకోవాలి. అప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి కూడా మీరు సాధిస్తారు. కుబేరులు అవ్వడం పెద్ద మ్యాటర్గా, ధీరుభాయ్ అంబానీ ఏమైనా మూట్లు మూసాడా అండి, ముఖేష్ అంబానీ ఏమన్నా చెప్తాను ఏమంటారు ఇంకోటి ఇంకోటి చేస్తున్నాడా, కష్టపడుతుండొచ్చు టెక్నికల్గానే, మైండ్తోనే వాళ్ళు సంపాదిస్తున్నారు. కానీ అదే ఇంకొక పర్సన్, అదే నెంబర్లో పుట్టిన ఇంకొక పర్సన్ ఏమో రాత్రింబవులు కష్టపడ్డా జీవితంలో పైకి రాకుండా ఉంటారు. అంతెందుకు సొంత ఖర్చులు, ఇంటికి, పిల్లలకి, చదువులకి ఖర్చులకి అసలు పెట్టలేక రాలేక అప్పులు చేస్తూ ఎంతమంది ఇదే 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పేరులో బలం ఉండదు. మనిషికి పేరు చాలా ఇంపార్టెంట్ అండి. జాతకంలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకుని, జాతకంలో ఉన్నటువంటి దశ గనక యోగించేలా కొన్ని దేవాలయాలకి కొన్ని శ్లోకాలు స్తోత్రాలు చదువుకొని పేరు సరి చేసుకున్నట్లయితే జీవితంలో అద్భుతాలు చూడవచ్చు. ఎందుకంటే సింహరాశిలో పుట్టాడు, అదే పేరులో ఇంకొకటి మీకు చూపించాలి. ఇదే పేరులో చూడండి, మహేంద్ర పేరులో ఈఎండి ఉంది చూడండి, ఈఎండి ఎండ్. ఈ ఎండ్ అంటే వీళ్ళు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. రాజేందర్, మహేందర్, విజయేందర్. మీరు అనొచ్చు సార్ ఇదే ఈఎండి పేరులో టెండూల్కర్ పేరులో కూడా ఉంది ఈఎండి, మరి ఆయన సక్సెస్ అయ్యాడు కదా. నేను మీకు చెప్తున్నానంటే నేను మీ ప్లేస్లో ఉండి ఆలోచన చేసి చెప్తానన్నమాట. మనం గమనించాలి, టోటల్ పేర్లో ఉండే నెంబర్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే పేర్లో ఏ నెగిటివ్ ఉన్నా, ఏ నెగిటివ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే, ఇలాంటి రాంగ్ ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయో ప్రాబ్లమ్స్లో పడతారు. అలాంటివి కొన్ని సరి చేసుకుని ముందుకెళ్ళాలి. దానికి ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, దీంతోపాటు జెమాలజీ, జీటిఆర్ప్రాలజీ సిస్టమ్, ఇన్ని పద్ధతులు ఉంటాయి. ఇలా తెలుసుకుని ముందుకెళ్ళగలిగితే జీవితంలో మీరు ఎప్పటికీ వెనకడగలేరండి. సింహరాశి అంటేనే సత్తా, నెంబర్1 పొజిషన్ ఎప్పటికైనా కూడా కావచ్చు. ఆ నెంబర్1 పొజిషన్ చేరుకోవడానికి మీ పేరు బలం కావాలి. దాన్ని సరిచేసుకుంటేనే మీరు ఏదైనా సాధ్యం అవుతుంది. ముఖేష్ అంబానీ పేరుని కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, టోటల్ నెంబర్ 1 వస్తుంది, నాకు పుట్టింది కూడా 1. ధీరుభాయ్ అంబానీ పేరులో చాలీలో 41 వస్తుంది, ఇది డివైన్ పవర్ నెంబర్ అంటారు. కానీ అందులో కూడా ప్రోనాలజీలో 1 టోటలే వస్తుంది. అలా మీ పేరుని కొంచెం సరిచేసుకుని ముందుకు వెళ్ళి జన్మ జాతకానికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు ఎంచుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మిమ్మల్ని టచ్ చేసేవాళ్ళు ఉండరు అని మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.